శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలలో సుప్రసిద్ధమైన శ్రీ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం కర్ణాటక రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్లా సుల్య తాలూకాలోని సుబ్రహ్మణ్య అను గ్రామంలో ఉంది. ఇక్కడ కార్తికేయుణ్ణి సర్పదేవుడు సుబ్రహ్మణ్యునిగా భక్తులు ఆరాధిస్తూ ఉంటారు. గరుడికి భయపడి దివ్య సర్పమైన వాసుకి ఇతర సర్పాలు సుబ్రహ్మణ్యుని చెంత శరణు పొందాయని పురాణాలు చెప్తున్నాయి. శ్రీ కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రం కర్ణాటకలోని సుందరమైన పశ్చిమ కనుమల్లో ఉంది. దేవస్థానం వెనుక వైపు సుప్రసిద్ధమైన కుమార పర్వతము ఉంది. దక్షిణ భారత పర్వతారోహలకు కుమార పర్వతం ఎంతో ఇష్టమైన ప్రదేశం. దేవస్థాన ప్రవేశ మార్గానికి ఈ పర్వతం వర్ణనాతీతమైన అందాన్ని తెచ్చిపెట్టింది. దేవస్థానాన్ని పడగవిప్పి కాస్తున్న ఆరు సర్పాల కాలనాగు పాము శేషపర్వతం వలె ఉంటుంది. ఈ దేవస్థానం పశ్చిమ కనుమల పశ్చిమం వైపు వంపులతో దట్టమైన పచ్చని అడవులతో కప్పబడి ఉంటుంది. అత్యంత రమణీయమైన అందాల నడుమ ఉన్న సుబ్రహ్మణ్య గ్రామంలో కుక్కే దేవస్థానం కొలువై ఉంది. మన దేశంలో ఇంతటి అందమైన ప్రదేశాలు చాలా అరుదుగా ఉన్నాయి. దేవస్థానం ఉన్న దక్షిణ కన్నడ జిల్లాలో ఎక్కడ చూసినా దాదాపుగా ఇదే వాతావరణం కనిపిస్తుంది. గ్రామ నడిబొడ్డున దేవస్థానం ఉంటుంది. చుట్టూ మనోహరమైన జలపాతాలు, అడవులు, కొండలు ఉండటం వలన ఇది ఒక ప్రకృతి అద్భుతం అని చెప్పవచ్చును. తీర పట్టణమైన మంగళూరు నుండి 105 కిలోమీటర్ల దూరంలో ఈ దేవస్థానం ఉంది. మంగళూరు నుండి రైలు, బస్సు, ట్యాక్సీల ద్వారా దేవస్థానాన్ని చేరుకోవచ్చు. సుబ్రహ్మణ్య గ్రామానికి పూర్వంలో కుక్కే పట్టణం అని పేరు ఉండేది. తన దిగ్విజయ ధర్మయాత్రలో భాగంగా శ్రీ ఆదిశంకరాచార్యుల వారు కొన్ని రోజులు ఇక్కడ గడిపినట్లు శంకర విజయం చెప్తున్నది. శంకరాచార్యులు సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రంలో ఈ ప్రదేశాన్ని భజే కుక్కే లింగంగా ప్రస్తావించారు. స్కాంద పురాణ సనాత కుమార సంహితలోని సహ్యద్రఖండ తీర్థక్షేత్ర మహామణి పురాణ అధ్యాయంలో శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రం గురించి అద్భుతంగా అభివర్ణించారు. కుమార పర్వత శ్రేణి నుండి ఉద్భవించు దారా నది ఒడ్డున శ్రీక్షేత్రం కొలువై ఉంది. శ్రీక్షేత్రాన్ని దర్శించే యాత్రికులు కుమారధారా నదిని దాటి దేవస్థానాన్ని చేరుకోవాలి. సుబ్రహ్మణ్యుని దర్శనానికి ముందు భక్తులు పవిత్ర కుమారధారా నదిలో మునిగి రావటం ఆనవాయితీ. దేవస్థానం వెనుక తలుపుగుండా భక్తులు గుడిలో ప్రాంగణాన్ని చేరుకుని మూల విరాట్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. మూల విరాట్కు ముఖ్యద్వారానికి మధ్య వెండి తాపడం చేయబడిన గరుడ స్తంభం ఉంటుంది. వశీకరించబడిన ఈ గరుడ స్తంభం లోపల నివాసం ఉన్న మహాసర్పం వాసుకి ఊపిరి నుండి వెలువడే విషకీలకలను నుండి భక్తులను కవచంలా కాపాడటానికి ప్రతిష్ఠించబడిందని నమ్మకం. స్తంభం తర్వాత బాహ్యమందిరం, అంతరమందిరం, సుబ్రహ్మణ్య దేవుని గుడి ఉన్నాయి. గుడికి సరిగ్గా మధ్యలో పీఠం ఉంది. పీఠం పైన భాగంలో సుబ్రహ్మణ్య స్వామి వాసుకీల విగ్రహాలు, కింద భాగంలో శేషనాగు విగ్రహం ఉంటాయి. ఈ విగ్రహాలకు నిత్యకర్మ ఆరాధనలు, పూజలు జరుగుతూ ఉంటాయి. పవిత్రత, ప్రాముఖ్యత వలన ఈ దేవస్థానం దినదిన ప్రవర్తమానం చెందుతూ చాలా వేగంగా అభివృద్ధి, ప్రజాదరణ పొందుతున్నది. ఒక పురాణానుసారం షణ్ముఖ ప్రభువు తారకాసుర, పద్మాసుర అన్న రాక్షసులను, వారి అనుచరులను సమేతంగా సంహరించి తన సోదరుడు గణేశునితో కలిసి కుమార పర్వతాన్ని చేరుకుంటారు. వారికి అక్కడ ఇంద్రుడు గొప్ప ఆహ్వానం పలుకుతారు. రాక్షస సంహారం వల్ల చాలా సంతోషంతో ఉన్న ఇంద్రుడు కుమారస్వామిని తన కుమార్తె అయిన దేవసేనను మనవాడమని అడుగుతాడు. దానికి వెంటనే సానుకూలతను తెలియజేస్తారు. వారి వివాహం కుమార పర్వతం పైన మార్గశిర మాసం శుద్ధ షష్ఠి నాడు జరుగుతుంది. ఆ వివాహంతో పాటు జరిగిన షణ్ముఖ పట్టాభిషేకానికి దేవదేవులు బ్రహ్మ, విష్ణు, రుద్రాది దేవతలు ఆశీర్వాదాలు అందజేస్తారు. ఈ కార్యక్రమానికి ప్రసిద్ధ పుణ్యనదుల నుంచి పవిత్ర జలాలను తెచ్చి మహాభిషేకాన్ని నిర్వహించారు. అలా ఆ పుణ్యనదుల కలయిక నుంచి ప్రవహించిన దారే నేడు కుమారధారగా పిలువబడుచున్నది. గరుడుని దాడి నుంచి తప్పించుకోవటానికి సర్పరాజు వాసుకి కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రంలోని బిలద్వార గుహల్లో శివతపస్సు చేస్తూ ఉంటాడు. వాసుకి తపస్సుకు ప్రసన్నం ఇచ్చిన శివుడు షణ్ముఖుణ్ణి ఎల్లప్పుడూ తన ప్రియభక్తుడిగా, వాసుకి అండగా, తోడుగా ఉండమని చెప్తాడు. అందుకే వాసుకి కానీ, నాగరాజుకి కానీ చేయబడే పూజలు సుబ్రహ్మణ్య స్వామి వారికి చేసినట్లే. మొదట్లో ఈ దేవస్థానం పూజ శుద్ధి బాధ్యతలు స్థానిక మొరోజా తులు బ్రాహ్మణులు చూసేవారు. 1845 తర్వాత నుంచి వాటిని మధ్వ శివల్లి బ్రాహ్మణులు చూస్తున్నారు. ఈ క్షేత్రంలో జరిగే పూజా కార్యక్రమాలు, ఈ క్షేత్రంలో జరిగే సర్పదోష పూజల్లో ఆశ్లేష బలి, సర్ప సంస్కారం అతి ముఖ్యమైనవి. ఆశ్లేష బలి పూజ
శ్రీక్షేత్రం కుక్కే సుబ్రహ్మణ్య దేవస్థానంలో జరిగే అతిపెద్ద కాలసర్పదోష పూజ. ఈ ఆశ్లేష బలి పూజ సుబ్రహ్మణ్య స్వామి కాలసర్పదోషము, కుజదోషముల నుండి భక్తుల్ని రక్షిస్తాడు. ఆశ్లేష బలి పూజ ప్రతి నెల ఆశ్లేష నక్షత్ర దినాల్లో జరపబడుతుంటుంది. ఈ పూజ బ్యాచ్ల్లో రెండు సమయాల్లో జరుపుతారు. మొదటిది 7 గంటలకు, రెండవది 9:30 మొదలవుతుంది. పూజకు హాజరయ్యే భక్తులు తమ తమ బ్యాచ్ ప్రారంభ సమయానుసారం దేవస్థానం లోపల సంకల్పం చేసే పురోహితుడు ముందు హాజరు కావాలి. హోమం, పూర్ణాహుతి అనంతరం భక్తులకు ప్రసాదాలు అందజేయబడతాయి. భక్తులు శ్రావణ కార్తీక మార్గశిర మాసాలను ఈ పూజ చేయడానికి అత్యంత పవిత్రంగా భావిస్తారు. తరువాతది సర్ప సంస్కార సర్పదోష పూజలు. సర్పదోషము నుంచి విముక్తి పొందటానికి భక్తులు ఈ పూజను చేస్తారు. పురాణానుసారం ఒక వ్యక్తి ఈ జన్మలో కానీ లేక గత జన్మలో కానీ తెలిసి కానీ తెలియక కానీ పలు విధములలో ఈ సర్పదోష బాధగ్రస్తుడయ్యే అవకాశం ఉంది. సర్పదోష బాధితులకు పండితులు ఈ సర్పదోష నివారణ పూజను విముక్తి మార్గంగా సూచిస్తారు. ఈ పూజను ఒక వ్యక్తి కానీ తన కుటుంబంతో కానీ లేక పూజారి గారి ఆధ్వర్యంలో కానీ చేయవచ్చును. ఈ పూజా విధానం ఒక వ్యక్తి మరణానంతరం జరిగే శ్రాద్ధం, తిథి, అంత్యక్రియ, పూర్వ పూజల్లాగానే ఉంటుంది. సర్ప సంస్కార పూజ చేయదలిచిన భక్తులు 2 రోజులు సుబ్రహ్మణ్య స్వామి సన్నిధిలోనే ఉండాలి. ఈ పూజ సూర్యోదయం చేయబడుతుంది. ఆ రోజు ఎటువంటి పూజలు చేయకూడదు. ఈ పూజ ప్రారంభం నుంచి ముగింపు వరకు దేవస్థానం వారు ఇచ్చే ఆహారాన్ని మాత్రమే భుజించాలి. పూజను ఎంచుకున్న భక్తుడిని కలుపుకుని 4 దేవస్థానం వారు భోజన సదుపాయం కల్పిస్తారు. తులునాడు ప్రాంతం ఉన్న కర్ణాటక, కేరళలో సర్పదేవుడికి ఉన్న బహుళ ప్రాముఖ్యం వల్ల ఈ ప్రాంతాల్లో అన్ని మతాల వర్గాల వారు ఈ పూజను జరిపిస్తారు. స్వామివారికి జరిగే మడే స్నానం ఒక ముఖ్యమైన సేవ. స్వామివారికి మడే స్నానం సేవ ఎంతో ఇష్టం. వీధి మడే స్నానం మరో ముఖ్యమైన సేవ. ఈ క్షేత్రంలో ప్రసాదంగా స్వామివారి పుట్టబడును ఇస్తారు. కార్తికేయుడికి నిలయమైన ఈ క్షేత్రాలలో పరశురామ క్షేత్రం ఒకటి. స్కాంద పురాణంలో సనత్కుమార సంహితంలోని సహ్యద్రి కాండలోని తీర్థక్షేత్ర మహామణి పురాణంలో ఈ ఆలయం గురించి ప్రస్తావన ఉంది. షణ్ముఖ ప్రభువు తారకాసుర పద్మాసుర రాక్షసులను వధించిన తర్వాత స్వామివారి ఆయుధాన్ని కుమారధారా నదిలో శుభ్రపరిచినట్లుగా పురాణాలు చెప్తున్నాయి. వర్ణనాతీతమైన ఈ క్షేత్రాన్ని మీరు కూడా సందర్శించి స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కండి. సర్వేజన సుఖినో భవంతు.